కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్లో చూద్దాం. చెప్పి నాకు ఎందుకు వచ్చారని చూస్తే వాళ్ళు ఏ రకమైన స్కిల్లింగ్ లేదు. స్కిల్లింగ్ లేదు కాబట్టి వాళ్ళందరికీ ఎయిర్పోర్ట్లో శానిటేషన్ క్లీనింగు, ఫ్లోర్ క్లీనింగు, షిఫ్ట్ చేంజ్ అవుతుందన్నమాట. కొత్త షిఫ్ట్ వచ్చినప్పుడు వాళ్ళందరూ గ్యాదరింగ్ అవుతున్నారు. వాళ్ళకి వాళ్ళ సూపర్వైజర్ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. ఆ టైంలో నేను అక్కడ ఉన్నాను. అదే వాళ్ళకి ఏదైనా ట్రైనింగ్ ఇచ్చి, స్కిల్లింగ్ ఇచ్చి, ఎలక్ట్రీషియన్ ఇతర ఏదైనా స్కిల్లింగ్ ఇస్తే అతను ఐటీఓ మంచి ఉద్యోగాలు వస్తాయి. నేను అది చేయడము, శానిటేషన్ చేయడము, ఫ్లోర్కి చేంజ్ చేయడం తప్పు కట్టలేను. అవకాశం ఉన్నటువంటి యువత, ఎవరైతే స్కిల్లింగ్ నేర్చుకోవడానికి అవకాశం ఉన్నటువంటి యూత్ ఉంటుందో, ఎవరైతే మనం ఇచ్చేటువంటి ట్రైనింగ్ గ్రాస్పింగ్ పవర్ తోటి కొద్దిగా నేర్చుకునేటువంటి యూత్ ఉంటుందో, వాళ్ళకి స్కిల్లింగ్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది, ప్రభుత్వం మీద కానీ, సమాజం కానీ, అందరం కూడా ఉంటుంది. కాబట్టి ఆ దిశలోనే ఈరోజు మనము ప్లాన్ చేస్తూ ఉన్నాం. చాలా పెద్ద ఎత్తున స్కిల్లింగ్ యాక్టివిటీ పెంచేటువంటి ప్రయత్నం. ఈరోజు మనం ఎక్స్పెక్ట్ చేయాలా భవిష్యత్తులో ఎందులో ఈరోజు ఉద్యోగాలు వస్తాయి. ఈరోజు ఐటీ సెక్టారు ఇంకా అవకాశాలు ఉన్నాయి, కానీ స్టాచ్యురేషన్ మోడ్ వచ్చింది. ఐటీ స్టాచ్యురేషన్ మోడ్ వచ్చింది, కానీ అయినా ఇంకా అవకాశాలు ఉన్నాయి. ఇంకా రానున్న రోజుల్లో ఈ రకమైనటువంటి అవకాశాలు ఎక్కడెక్కడ వస్తే అక్కడ మనం అందరు కూడా యువతకు శిక్షణ ఇవ్వాలి. మొదటగా స్కిల్కి సంబంధించినటువంటి అనేక ఇన్స్టిట్యూషన్స్ పెట్టారు, మంత్రిత్వ శాఖ పెట్టారు. ఈరోజు మనము ఆ మంత్రిత్వ శాఖ ద్వారానే ఇక్కడ మనము ఈ యొక్క జాబ్ మేళా అనేటువంటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కౌశల్ మహోత్సవ్, అది హిందీ వర్డ్ అయినప్పటికీ కూడా మనం తెలుగులో మన వాళ్ళకు అర్థమయ్యే విధంగా జాబ్ మేళా అనేటువంటి పదాన్ని పెట్టాను, ఉద్యోగ మేళా. చాలామంది మా దగ్గరకు వస్తుంటారు. నేను బస్సు జిల్లాలో వెళ్తున్నప్పుడు, సార్ నా బిడ్డకు ఉద్యోగం లేదు సార్, ఎక్కడైనా పెట్టేయండి సార్, లేకపోతే మా బాబు ఐటీఐ చదివాడు ఉద్యోగం రావటం లేదు, మా బాబు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాడు ఉద్యోగం రావటం లేదు, పాలిటెక్నిక్ పాస్ అయ్యాడు ఉద్యోగం రావటం లేదు, సగటున ఎక్కడ వెళ్ళినా కూడా నాకు తెలిసినటువంటి వాళ్ళు కానీ ఇతరత్రాలు వస్తారు. ఈ విషయమే నేను మన యొక్క స్కిల్ మినిస్టర్ అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారితో, మన ఇన్స్టిట్యూషన్స్ తోటి, నిపుణ వాళ్ళతో మాట్లాడినప్పుడు డెఫినెట్గా మనము ఇక్కడ కొద్దిగా చేద్దాము, ఎక్స్పెరిమెంట్ చేద్దాము, మొదటిసారి చేద్దాము, ఒకసారి ప్రయత్నం చేద్దామని చెప్పి కొంత భయం భయంగా ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క మరి ఈ యొక్క జాబ్ మీద ఏర్పాటు చేయడం జరిగింది. మా ఆఫీసర్స్ సార్ 20,000 మంది వస్తారంటే నాకు భయమైంది. 20,000 మందితోటి డీలింగ్ చేయాలంటే మరి ఎట్లుంటుందంటే, ఈరోజు సమాజంలో మంచి చేయాలనుకున్నప్పటికీ కూడా చిన్న పొరపాటు జరిగితే దాన్నే ఎత్తి చూపుతారు. మేము ఇది పెట్టింది ఒక మంచి ఉద్దేశంతో, సదుద్దేశంతో పెట్టాం. మన వాళ్ళకి సహాయం చేయాలి, మన వాళ్ళకి ఎక్కడో ఒక దగ్గర ఉద్యోగాలు దొరకాలి, ఉపాధి అవకాశాలు దొరకాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఇంత వ్యవస్థ చేసి మీకోసం అనేక రకాలుగా ఏర్పాట్లు చేసి, ఇది ఒక 15-2 నెలల నుంచి మా వాళ్ళందరూ కూడా, మా ఆఫీసర్స్ అందరూ కూడా, మా నిపుణ వాళ్ళందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు. నాకు సంబంధించినటువంటి, మాకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా కష్టపడి పనిచేస్తున్నారు.